సంధ్యావందనం చేశానా, నైవేద్యం పెట్టానా, అలా ఏం ఉండదు, తినేస్తూ దానికి నిద్రపోవాలనిపించింది పడుకుంటూ, దానికి ఏదో సంతోషం కలిగింది రంకె వేస్తూ, దానికి దాని షడూర్ములకు సంబంధించినంత వరకు ఆకలి దప్పిక దాహం వేసింది, ఇవి మినరల్ వాటరా లేకపోతే శౌచంతో కూడుకున్న నీళ్ళ దానికి అనవసరం, ఆ నీళ్లు కనపడితే తాగేస్తుంది. కాబట్టి పశువులకన్నిటికీ ఒకటే ధర్మం, పశుధర్మం. వాటికి తీసుకెళ్లి శాస్త్రాన్ని అన్వయం చేసి ఏమంటే దానికి దయ లేదు, దానికి దోషం వచ్చిందా అని అడగకూడదు. వాటికి దయ అన్న మాట అన్వయమవ్వదు. మరి ఎవరి కొరకు ఈ సర్వభూత దయా పుష్పం? మనుష్యుని కొరకు. మనుష్యునికి మాత్రం ఏముండాలందంటే శాస్త్రం సర్వభూతముల యందు నీకు దయ ఉండాలి అని. సర్వభూతముల యందు అన్న మాటకు అర్థం ఏంటంటే భూతము అంటే ఏదో అనుకోకండి, భూతము అంటే ప్రాణి. అథవా ఇంకా నేను దాన్ని విస్తరించాలి అంటే పృథివీ ఆపస్తే యోవాయురాకాశములతో కలిపి పంచభూతములు అని కదా. కానీ బాగా అవగాహన పొందడానికి మొట్టమొదట దాన్ని ఇతర ప్రాణులు అని లెక్కలోకి తీసుకోండి. ఇతర ప్రాణులు అని లెక్కలోకి తీసుకున్నప్పుడు మనుష్యునకు ఉండవలసిన ధర్మం ఇది, సర్వభూత దయా పుష్పం, సర్వభూతముల యందు దయ కలిగి ఉండుట. దయ కలిగి ఉండుట అన్నది మానసికమైనటువంటి ఒక భావన. దయ అన్నది ఏమంటే నేను దయ లేకుండా ఏమిటో బతికేస్తున్నాను, కొద్దిగా కొనుక్కుందాం అనుకుంటున్నాను, ఎక్కడ దొరుకుతుందంటే అలా ఏం దొరకదది. దయ మానసిక భావన. దయ అనగా ప్రేమ. దేనికి ప్రేమ? దయ ఎందుకు కలగాలి? దయ అంటే కారుణ్యము, దయ ఎందుకు కలగాలి అసలు అని అడిగారు. అవతల వారు పడుతున్నటువంటి బాధ చూసి, లేదా నీకున్నది అవతల వారి దగ్గర లేదే, అది వారికి కూడా ఉంటే వారు కూడా సుఖపడుదురు సంతోషపడుదురు అనేటటువంటి నీ విశాల హృదయము వలన దయ కలిగితే, ఆ దయ వలన నువ్వు ఇతర భూతములకు సహాయము చేస్తే దానికి సర్వభూత దయ అని పేరు. ఈ సర్వభూత దయ అన్నది ఆచరణాత్మకమైతే దానమవుతుంది, ఇంకొకరికి పెట్టడం అన్న మాట వస్తుంది. కానీ ఇందులో ఒక పెద్ద ప్రమాణం ఒకటి పొంచి ఉంది. సర్వభూత దయ అన్న మాట వాడతారు కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, నువ్వు పిల్లవాడికి శుభలేఖ ఇచ్చినా తండ్రి పేరు రాయాలి. తండ్రి గారు ఇంట్లో ఉండకపోవచ్చు, నేనే ఉన్నానండి, నాకు కొడుకు కూతురు ఉన్నారు. నా కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు, నా కూతురు కూడా కొన్నాళ్ళు పోయిన తర్వాత తిరిగి వచ్చేస్తుంది. ఇప్పుడు అమెరికాలో ఉంది, నా కూతురు అల్లుడు కూడా వచ్చేస్తారు. వచ్చేసి నా కూతురు అల్లుడు కూడా హైదరాబాద్లో వేరొక చోట ఉన్నారనుకోండి, నేను ఏదో మనవాడిని చూద్దామనో మనవరాల్ని చూద్దామనో నా కూతురు ఇంటికి వెళ్ళా. కూతురిని చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయలేదుగా, అందుకని నేను 2 రోజులు ఉండొచ్చు కూతురింట్లో. అందుకని నేను అల్లుడు గారి ఇంట్లో ఉన్నాననుకోండి, మా అబ్బాయి దగ్గరికి ఎవరో శుభలేఖ ఇద్దామని వచ్చారు, వచ్చి నాన్నగారు ఉన్నారా అని అడిగారు. నాన్నగారు చెల్లెలింటికి వెళ్ళారండి, 2 రోజుల్లో వస్తారన్నారు. మీరు నా కొడుకు పేరు మీద శుభలేఖ వ్రాసి ఇవ్వకూడదు. నేనక్కడ ఉన్నా లేకపోయినా శుభలేఖ ఎవరి పేరు మీద ఇవ్వాలంటే నా పేరు మీదే ఇవ్వాలి. చాగంటి కోటేశ్వర శర్మ గారిని రాసి శుభలేఖ ఇచ్చి మా అబ్బాయికి, మీ నాన్నగారికి చెప్పండి మేము వచ్చామని, మీ నాన్నగారిని ప్రార్థన చేశానని చెప్పండి, వారిని రమ్మన్నానని, వచ్చినప్పుడు మిమ్మల్ని మీ భార్య గారిని అంటే వారి కొడుకుని కోడల్ని మనవల్ని అందరినీ తీసుకురమ్మన్నానని చెప్పండి అని మీ నాన్నగారికి చెప్పండి అని పిలుపు పిలవాలి తప్ప మీ నాన్నగారిని తీసుకుని మీ రెండని కొడుక్కి చెప్పకూడదు. అక్కడ ఎదురుగుండా కనపడ్డాడా తండ్రి? కనపడలేదు, ఎక్కడో ఉన్నాడు ఆయన. ఎక్కడో ఉన్న తండ్రి పేరు మీదే శుభలేఖ. కంటి ఎదుట ఉన్నటువంటి కొడుకుని పిలవడం తండ్రి ద్వారా, లేకపోతే అసలు నీకు పెళ్లి పిలుపు పిలిచే అర్హత ఏముంది? ఇంటి పెద్దని విస్మరించావు, మీ నాన్నగారి సంగతి అక్కర్లేదు, కొడుక్కి శుభలేఖ ఇచ్చావు, ఆ కొడుకు వెళ్ళొచ్చా పెళ్లికి? తండ్రికి గౌరవం ఇవ్వడం తెలియనటువంటి వ్యక్తి ఇంటికి వచ్చి తన పేరు మీద శుభలేఖ ఇస్తే మరి తన తండ్రి ఏమైపోయినట్టు? అలా రాస్తున్నాడు అనుకోండి, తప్పండి. మీరు ఒక పని చేయండి, నా పేరు రాశారు కదూ, వారి తండ్రి గారైనా అని మళ్ళీ మా నాన్నగారి పేరు రాయండి, రాసి ఇవ్వండి నాకు. తప్ప తండ్రి గారి పేరు వదిలేసి ఇవ్వకండి. మా నాన్నగారు
తప్పకుండా రమ్మంటారు. ఎందుకంటే మీ కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవం మా తండ్రి గారికి అటువంటిది కాబట్టి మా తండ్రి గారు వస్తే నాన్నగారు వస్తారు. ఒకవేళ నాన్నగారు ఏదైనా పనిలో ఉండి నువ్వు వెళ్ళరా అంటే నేను వస్తాను. ఎందుకంటే ఆత్మావై పుత్రనామాసి, తండ్రి వెళ్ళినా కొడుకు వెళ్ళినా ఒకటే శాస్త్రంలో, అప్పుడు నేను వస్తానండి తప్పకుండా అని మర్యాద చేసి పంపించాలి. ఇప్పుడు తండ్రి ఎదురుగుండా లేకపోయినా తండ్రియే ప్రధానము తప్ప కనపడిన కొడుకు ప్రధానం కాడక్కడ, తండ్రి ప్రధానుడవుతాడు. సర్వభూత దయా పుష్పం అన్న దాంట్లో దయ ప్రధానము కాదు, దయ యొక్క తల్లి వేరే ఉంది, తండ్రి వేరే ఉన్నాడు, అది ప్రధానం. అది ఉందా కంటి ఎదురుగుండా? లేదు. కంటి ఎదురుగుండా వాచికంగా నీకు కనపడని దాన్ని విడిచిపెట్టి దయ అన్న మాట పట్టుకున్నావో పతనమైపోతాడు, పాడైపోతాడు. అందుకే అసలు నేను దయ కలిగిన వాణ్ణండన్న మాట నోటి వెంట రాకూడదు. దయా అన్న మాట వెనక ఏముందో తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే పెద్ద ఉపద్రవం ఒకటి పొంచి ఉంటుంది. అదేమిటంటే అంత అల్లరి ఎందుకండి దానికి, అందులో ఏముందండి అని మీకు అనిపించవచ్చు. నేను వారి మీద దయతో ఓ 100 రూపాయలు ఇచ్చాను అని నేను అన్నాను అనుకోండి, వెంటనే అందులో ఏ 2 విషయములు ప్రతిపాదింపబడ్డాయి? వాడు లేనివాడు, నేను ఉన్నవాణ్ణి, నేను ఉన్నవాణ్ణి కాబట్టి ఓ 100 రూపాయలు వాడికి ఇచ్చాను, నేను ఇచ్చాను కాబట్టి వాడు సంతోషిస్తాడు. ఇప్పుడు మీరు అహంకారమును ప్రోధి చేసి పోషించారు. దయా అన్న మాట వెనక ఏముంటుందంటే పతనం ఉంటుంది. నేను చాలా దయగలిగిన వాడినండి, నేను చాలా కరుణతో చేస్తున్నానండి, మా అందరికీ డబ్బులున్నాయి, వాళ్ళందరూ డబ్బులు లేని వాళ్ళు, అందుకని డబ్బులు లేని వాళ్ళందరికీ డబ్బులున్న వాళ్ళం అందరం కలిసి ఏదో చేస్తున్నామండి అని మీరు అన్నారనుకోండి, ప్రయోజనం పొందిన వాడి మాట దేవుడెరుగు, ఎవడు చేశాడో వాడు పాడైపోతాడు. ఎందుకో తెలుసా? రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు, ఒంటికి ఒక లక్షణం ఉంటుంది, ముళ్ళ పొదల దగ్గరికి వెళ్ళి అది ఆ ముళ్ళ పొదలు అందులోనూ మామూలు ముళ్ళు కావు, రమణ మహర్షి అంటుండేవారు రక్కసి ముళ్ళు అని, ఇంతంత ముళ్ళు ఉంటాయి, ఇంతంత ముళ్ళున్న పొదల దగ్గరికి వెళ్ళి దాని ముట్టి చాలా పెద్ద ముట్టి ఉంటుంది, ముట్టి ఒక్కటే ఇలా పైకి లేస్తుంది ఒంటికి, ఆ ముట్టి పైకెత్తి కురుకుతుంది, కురుకుతుంటే ముళ్ళన్నీ వచ్చి పళ్ళల్లో చిగుళ్ళలోకి పెదవుల్లోకి పొడుచుకుంటాయి, పొడుచుకుని నెత్తురు కారుతూ ఉంటుంది దానికి. అందుకే ఒంటె ముళ్ళ పొదల దగ్గరికి వెళ్ళింది అంటే ముళ్ళ పొద నిండా నెత్తురు పడిపోతుంది, అదే గుర్తు. ముళ్ళ పొద మీద చాలా నెత్తురు ఉంది అంటే ఒంటె వచ్చి కొరికింది అని గుర్తు. అంతా కొరికిన తర్వాత అది తిన్నది ఒక్క ఆకు ఉండదు, దానికి కడుపు నిండదు, ఎందుకంటే ముళ్ళు. ఆఖరిన అది ఏం చేస్తుందంటే ముట్టి పైకెత్తుతుంది, అరే నా కడుపు నిండలేదురా, కానీ చాలా నీరసంగా ఉంది కడుపు నిండకపోగా ఎందువల్ల అనుకుంటుంది, చూస్తుంది ఆ పొద నిండా దాని నెత్తురు పడిపోయింది. ఏది తిని నెత్తురు తయారు చేసుకోవాలో అది తిని నెత్తురు తయారు చేసుకోలేదు. ఏమీ తినకుండా పంటికి చిగురుకి గుచ్చుకుంటున్నటువంటి అనుభూతి కొరకు నేను తింటున్నాననుకుని తనలో ఉన్న నెత్తురు పోగొట్టుకుంది. అప్పుడు వెళ్ళి బాత్తో పడుకుంటుంది, చిచి ఇక నేను ఇప్పుడు ముళ్ళ పొద కొరక్కూడదంట, ఉత్తిది మర్నాడు మళ్ళీ కొరుకుతుంది. సంసారి అంటారు రామకృష్ణ పరమహంస. ఆ నెత్తురు ఒలికిపోయేటట్టుగా ప్రవర్తించేటటువంటి ఒంటి ఎటువంటిదో, దయాగుణంతో నేను దానం చేస్తున్నాననుకున్నవాడు కూడా అటువంటి వాడే. వాడు నేనేదో చేస్తున్నాను ఏదో చేస్తున్నాను అనుకుని ఆఖరికి తాను పాడైపోతాడు. అందుకని దయ వలన చేస్తున్నానన్న మాట శాస్త్రమునందు వాడనే వాడరు. 2, నేను స్నానం చేస్తానండి అన్నారనుకోండి, శంకరాచార్యుల వారు ఈ దయా అన్న మాటకు వ్యాఖ్యానం చేశారు. అందులో శంకర భగవత్పాదులు వాడినటువంటి మాట ఏమిటంటే, వారన్నారు స్నానం చెయ్యాలి అనుకున్నవాడు ఒకడు తటాకమునందు అంటే నీటి గుంటలో ప్రవేశించి స్వచ్ఛమైన జలాలతో స్నానం చేస్తున్నాడు, వేరొకడు బురద గుంటలో ప్రవేశించి అందులో మునిగి లేచి నేను స్నానం చేశానన్నాడు. ఎవరిది స్నానం? ఎవరు నీటి గుంటలో మునిగాడో వాడు స్నానం చేశాడు, ఉన్న మకిలిపోయింది. ఎవడు బురద గుంటలో మునిగి పైకి తేలాడో వాడు స్నానం చేయలేదు, కొత్త బురద అంటించుకున్నాడు. ఇద్దరూ మునిగారు కానీ ఒకడికి మునక వలన దోషం పోయింది, ఒకడికి మునక వలన కొత్త దోషం అంటుకుంది. నేను కారుణ్యంతో దయతో దానం చేస్తున్నానన్న ప్రతివాడు బురదలో మునిగి స్నానం చేసిన వాడే. ఎందుచేత
పైకి కనపడదో అది అహంకారమును విపరీతంగా పోషిస్తుంది. అహంకారం అనకు మేత కావాలి, అది కూడా తృప్తి పొందాలి. తృప్తి పొందడానికి ఐశ్వర్యం ఒక సాధనమై కూర్చుంటుంది. కూర్చునివాడు లేనివాడు, నేనున్నవాణ్ణి అందుకు నేను పెడుతున్నానంటాడు. దీనికి విరుగుడు చెప్పింది, అందుకే శాస్త్రం సర్వభూత దయ నీకు ఎందుకు ఉండాలని అడిగింది. ఇది కనపడని తండ్రికి శుభలేఖ ఇవ్వడం అంటే, నీకు అవతలవాడికి లేదన్న జాలిచేత కాదు నువ్వు ఇచ్చేది, అవతలవాడికి లేదన్న దయచేత కాదు నువ్వు ఇవ్వవలసింది, అవతలవాడి ఎందున్నటువంటి ప్రేమ చేత ఇవ్వాలి. ఈ చెయ్యి కుడి చెయ్యి నిప్పెట్టింది, ఈ ఇక్కడ ఉండేటటువంటి మణికట్టు సలిపేస్తోంది బెనికి, అందువల్ల ఇది అన్నం ఇలా కలుపుకుని ముద్దెత్తి నోట్లో పెట్టలేకపోతోంది. ఈ పెట్టలేకపోతుంటే ఎడం చెయ్యి చూసింది, అయ్యో పాపం ఇది ఎప్పుడూ అన్నం పెడుతుంటుందిరా శరీరానికి, ఇది పెట్టలేకపోతోంది ఇవాళ. ఇప్పుడు ఈ ఎడం చెయ్యి లేచి చెంచాతో ఎడం చేత్తో అన్నం తిన్నాడు, కుడి చేత్తో తినలేకపోతున్నాడు కాబట్టి. ఇప్పుడు ఎడంచెయ్యి కుడి చెయ్యి మీద జాలితో పెట్టలేదు, ఎడంచెయ్యి కుడి చెయ్యి మీద ప్రేమ చేత. ఈ చెయ్యి రోజు అంత చేస్తుంది, ఇవాళ చేయలేకపోతోంది కాబట్టి నేను చేస్తాను. దయకి ముందుండవలసిన తల్లి తండ్రి ఎవరంటే ప్రేమ. ఎందుకు ప్రేమ ఉండాలి? నీ శరీరంలో ఉండేటటువంటి అవయవములు వేరైనా అన్నీ కలిపి ఒక్కడికే చెందుతున్నాయి. నేనుకి చెందినవి ఇవన్నీ, నావి రెండు చేతులున్నాయి కానీ రెండు చేతులైనా నాది అంటాను. ఈ చేతి మీద మమకారం ఎంతో ఈ చేతి మీద మమకారం అంతే, ఈ కాలు మీద మమకారం ఎంతో ఈ కాలు మీద మమకారం అంతే, ఒకటే ప్రేమ అన్ని అవయవాల మీద. పోనిద్దు చిటికిన వేలే కదా, అది పెద్ద పోతే ఉంది, దానికి పుడ్డు పుడితే ఉందని ఊరుకుంటానేంటి, అలా ఏం ఊరుకోను. ప్రతి అవయవం మీద ప్రేమ ఉన్నట్టే ఈశ్వరుని యొక్క సృష్టిలో ఈ సమస్త ప్రాణుల యందు ఉన్నటువంటి చైతన్యము ఒక్కటే, అన్నిటి యందు ఉన్న చైతన్యము ఒక్కటే. అరే ఇందులో పదార్థం పడకపోతే ఆకలేసినప్పుడు ఇందులో ఉన్న జీవుడు ఎంత బాధపడతాడో, ఎదురుగుండా ఉండేటటువంటి ప్రాణిలో ఉన్న జీవుడు ఆకలికి అంత బాధపడుతున్నాడని. నీకు జాలి దయ దేని వలన కలగాలంటే ప్రేమ వలన కలగాలి. అరే ఇద్దరం ఒక్కలాంటి వాళ్ళమే, ఏముంది అందులో పంచభూతాలు ఇందులో పంచభూతాలు, అందులో జీవుడు ఇందులో జీవుడు, ఉన్న ఒక్క తేడా ఏమిట్రా అంటే పరమేశ్వరుడు పెట్టే చెయ్యి ఇచ్చాడురా, ఎంత అదృష్టం రా, సంతోషంగా వాడికి పెడుతున్నాను నేను అని పరమ ప్రేమ వలన దయ కలిగితే ముందు ఉన్నది ప్రేమ. ఈ ప్రేమ వలన నువ్వు పెడితే ప్రేమ దేని వలన, ఈశ్వరుడు కారణంగా అంతటా ఉన్నది ఒక్క భగవతత్వమైనటువంటి కారణం చేత నువ్వు పెడితే అది అహంకారమును పోషించదు, కృతజ్ఞతాభావము పెళ్ళుబుకుతుంది. అయ్యా దీని వలన కదండి పరమేశ్వరుడు నన్ను ఎంత అనుగ్రహించాడు, ఒరే నీకు నేను నాలుగు శ్లోకాలు రెండు పద్యాలు గుర్తుండేటట్టు చేసి 10 మందికి 4 మంచి మాటలు చెప్పేటటువంటి అదృష్టం నీకు ఇస్తున్నాను రా అన్నాడు ఈశ్వరుడు. నా యందు ఈశ్వరుడు ఎంత అనుగ్రహం చూపించాడు, దానివల్ల కదూ 4 మంచి మాటలు చెప్పగలుగుతున్నాను, ఈశ్వరా నేను నీకు కృతజ్ఞుడను అని నేను అనుకున్నాను అనుకోండి, అది అహంకారానికి కారణం కాదు. వీళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు, వీళ్ళకేం తెలియదు, నేను ఒక్కడే తెలివైన వాడిని, అందుకే నాకు ఇంత ఆసనం, అందుకు నే చెప్తే వాళ్ళు వింటూ ఉంటారన్నీ, వాళ్ళకేం తెలుసు అని నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు చెప్పడమే ఇప్పుడు చెప్పడమే, అప్పుడు చెప్పింది నా పతనానికి కారణమవుతుంది, ఎందుకని అది నా అహంకారానికి మేత వేస్తోంది. ఇప్పుడు నేను చెప్పింది నన్ను పరమేశ్వరుడికి దగ్గర చేస్తుంది, ఎందుకని నేను పరమేశ్వరుడి చేతి పనిముట్టునై వాళ్ళు కూడా పరమేశ్వర స్వరూపాలే. ఒరే నీ తమ్ముళ్ళ లాంటి వాళ్ళురా, నీ చెల్లెళ్ళ లాంటి వాళ్ళురా, వాళ్ళకి తెలియనిటువంటి విషయం ఏదైనా ఉంటే నీకు తెలిసేటట్టు చేశాను కాబట్టి ప్రేమతో వాళ్ళకి తెలియంది మరి నువ్వు చెప్పద్దు అంటే, ప్రేమతో చెప్పడానికి నేను కూర్చున్నాను అనుకోండి, అందువలన నాకు సంతోషం కలిగింది అనుకోండి, ఒక నుయ్యి తవ్వేటప్పుడు చాలా ఖేదం ఉంటుంది, కానీ నుయ్యి తవ్విన ఖేదం అంతా ఎందుకు పోతుంది, జలపడినప్పుడు పోతుంది. ఆ జల లోపల నుంచి ఊరిందనుకోండి, ఒక్కసారి నీరు పైకి తన్నిందనుకోండి, కష్టపడి నువ్వు ఈ తవ్వినవాడు ఎంత సంతోషపడిపోతాడో, అందులో పార కడిగేసి గబగబా నీరు పైకొచ్చేసే లోపల తాడు పట్టుకుని పైకొచ్చి లోపలికి చూస్తూ పొంగిపోతాడు.
ఒకరికి దానం చేసినప్పుడు, ఒకరికి ఉపకారం జరుగుతున్నప్పుడు నీ లోపల ఒక జల ఊరుతూ ఉండాలి. ఏమిటా జల అంటే? అది ఆనందం. ఈశ్వరుడు నన్ను పనిముట్టుగా చేసుకుని ఆయన కుటుంబంలోనే ఉన్నటువంటి వేరొకరికి నా వలన ఉపకారం చేయిస్తున్నాడు, ఎంత హాయిగా పరమ సంతోషంగా చేయిస్తున్నాడు. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు, నా కొడుక్కి ఒకనాడు అన్నం తినడం రాదు. వాళ్ళ అమ్మ అన్నం పెట్టేది, వాళ్ళ అన్నం అమ్మ అన్నం పెడితే వాడు అన్నం తినేవాడు కాడు. అప్పుడు నేను వాడికి విచిత్రమైన అలవాటు ఉండేది, వాడిని పట్టుకుని నేను అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తుకొస్తే వాడు కిలకిలకిలకిల నవ్వు నవ్వి ముద్ద నోట్లో పెట్టుకునేవాడు. మళ్ళీ నిన్న అక్కడ దాకా పరిగెత్తుకెళ్ళి మళ్ళీ వస్తాను, నువ్వు ముద్ద తినేయి అంటే గబగబా తినేసి మింగేసేవాడు. మళ్ళీ నేను అక్కడ దాకా పరిగెత్తి మళ్ళీ ఇవతలకు పరిగెత్తుకొచ్చేవాడిని, మళ్ళీ ఇంకో ముద్ద తినేవాడు. వాడి కోసం నాకు పెద్ద వ్యాయామం వాడిని ఎత్తుకుని, ఎందుకు వాడిని పట్టుకు పరిగెత్తాను అంటే వాడి మీద దయ వలన కాదు, వాడి మీద కలిగినటువంటి ప్రేమ వలన దయ. అరే వీడు తినకపోతే ఎలాగరా, వీడికేం తెలియట్లేదు పిల్లాడు, వీడు తింటలేదు నీరసపడిపోతాడు. దయ, కానీ దయకి మూలం నా కొడుకు, వాడికి తెలియదు పాపం అమాయకుడు. వీడు పరిగెడితే తినడం ఏమిటి, సరే ఇప్పుడు పరిగెత్తించి తినిపిస్తాను. ఒకనాడు నేను పెద్దవాడిని అయిపోయాక నాన్నగారండి భోజనానికి రండి అని వాడు నాకు పదార్థాలన్నీ వడ్డించి, వాడు నాకు నాన్నగారని అన్నం తినండి అని వాడు సంపాదించి తెచ్చి నాకు అన్నం పెడతాడు వాడు. కాబట్టి వాడి ఎందు నాకు ప్రేమ, వాడు కొడుకు, వాడికి పాపం ఏం తెలియదు, అమాయకుడు, ఇంకా చిన్నవాడు. ఆ ప్రేమ వలన కలిగినటువంటి దయ వలన నేను వాడికి పెట్టాను. అది ఇతర భూతముల యందు కూడా అదే భావన ఉండాలి. ఆ భావన లేకుండా దానం చేస్తే అది ఎలా ఉంటుందంటే, చల్లగా ఉందనుకుని ఊబిలో దిగుతున్నాడు అనుకోండి, ఎంత హాయిగా ఉందో నువ్వు అలా ఒడ్డును పట్టు నించున్నావు ఉక్క పెట్టేస్తోంది, నాకు ఎంత హాయిగా ఉందో చూడవయా, చల్లగా కాళ్ళు మోకాళ్ళు తొడలు కటిభాగము హృదయ భాగము అన్నీ ఎంత చల్లగా ఉన్నాయో అలా దిగుతున్నానన్నాను అనుకోండి, ఆఖరికి ఊబిలో దిగిపోయాక ఏముంటుంది, ఒడ్డునున్న వాడికి ఒక్క పోసిన బాగానే ఉంటాడు, ఊబిలో దిగిపోయిన వాడికి ప్రాణం పోతుంది. దానము దయాగుణముతో చేస్తే చిట్ట చివరికి ఆత్మహత్య సదృశమై కూర్చుంటుంది. కనపడని తండ్రికి శుభలేఖ ఇచ్చుట, అయితే మీరు నన్ను మాట అడగచ్చు, ఈ మాట స్పష్టంగా చెప్పచ్చు కదండి, ఎందుకు దాచింది శాస్త్రం అని. తెలిసి చెయ్యాలి కాబట్టి, గురువుని అడిగి తెలుసుకుని నువ్వు జ్ఞానములు పొందడానికే ఇలా చెయ్యొచ్చా అండి అని దానం ఏది చేసినా ఎప్పుడు చేసినా గురువుని సంప్రదించకుండా చేయకూడదు. కారణమేమి, అపాత్రదానం కానీ జరిగిందా ప్రమాదం, అహంకార గ్రస్తమై జరిగిందా ఇబ్బంది. అందుకే నేను మీకు వాక్కు విషయంలో ఎన్ని నియమాలు శాస్త్రం చెప్పిందో చెప్పాను. తైత్తరీయోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు, ఇప్పటికీ స్నాతకం జరిగినప్పుడు అందులో ఉన్నటువంటి మంత్రములనే చెప్తారు, కృష్ణయజుర్వేద అంతర్గతం తైత్తరీయోపనిషత్తు. ఆ తైత్తరీయోపనిషత్తు దానం గురించి కొన్ని మాటలు చెప్పింది. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం, శ్రియాదేయం హ్రియాదేయం భియాదేయం సంవిధాదేయం అంటుంది. దేయం అంటే ఇచ్చుట, నువ్వు ఒకరికి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలో చెప్పింది. మొదట ఏం చెప్పిందంటే శ్రద్ధయా దేయం, అసలు నువ్వు ఇతరులకు ఎందుకు ఇవ్వాలో నువ్వు తెలుసుకుని ఇవ్వడం మొదలుపెట్టు. అందుకే ఆధ్యాత్మిక భావనల యందు అంతర్భాగము దానము సమాజ సేవ తప్ప భగవంతుని సేవ నుంచి విడిపడినటువంటి సమాజ సేవ సనాతన ధర్మమునందు లేదు. భగవత్ సేవ విడిచిపెట్టి, దేవాలయాన్ని విడిచిపెట్టి, పూజ విడిచిపెట్టి, శాస్త్రం విడిచిపెట్టి, గురువుని విడిచిపెట్టి చేసిన సమాజ సేవ నీ పతనానికి కారణమవుతుంది. ఎందుకంటే నీకు పరిణితి లేదు. పరిణితి దేని వలన కలుగుతుంది? శాస్త్రము వలన, గురువు వలన, వేదము వలన, దేవాలయము వలన, సాధన వలన అంతే. కాబట్టి శ్రద్ధయా దేయం శ్రద్ధతో ఇయ్యి. శ్రద్ధ అన్న మాటకు అర్థం గురువాక్యము శాస్త్రవాక్యము, ఈ రెండిటి రెండూ పరమసత్యములనేటటువంటి నమ్మకము నీకుండుట. గురువుగారు ఒక మాట చెప్తే గురువుగారు అలా చెప్పారు కానండి అనొచ్చా అనకూడదు. గురువుగారు ఒక మాట చెప్తే అంతే ఇంకా శిరోధార్యము. శాస్త్రం ఒక మాట చెప్పింది, శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర శాస్త్ర, శాసించి చెప్తుంది శాస్త్రం. శాస్త్రము చెప్పినదేదో అది సత్యము,
కాబట్టి నేను దాన్ని పాటిస్తే బాగుపడతాను, అంతేకాని నా బుద్ధితో చింది నేను చేస్తే పాడైపోతాను. కాబట్టి శాస్త్ర ప్రకారం నడుచుకుంటానని నమ్మి చేసినదేదో, అలా ఇచ్చినదేదో, అది నీ ఉద్ధరణకి పనికొస్తుంది. లేకపోతే జన్మ పరంపరలని పెంచుతుంది. ఎందుకని, ఇచ్చినప్పుడల్లా అహంకారంతో ఇచ్చావు, అహంకారంతో నీవిచ్చిందంతా నీ పాలిట మహాపాపమై కూర్చుంటు. అదే శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం. మళ్ళీ చెప్పారు అందుకే రెండో మాట ఆ విషయాన్ని. శ్రద్ధ లేకుండా ఉండడమే అశ్రద్ధ, అశ్రద్ధతో మాత్రం అసలు ఎప్పుడూ ఇవ్వవద్దు. నువ్వు ఏది చెయ్యి, ఎవరికి ఉపకారం చెయ్యి, ఏ సమాజ సేవ అన్నది చెయ్యి, నువ్వు చేసేటప్పుడు శాస్త్రమును పక్కన పెట్టి చెయ్యడం మాత్రం చెయ్యరాదు, చెయ్యకూడదు. కాబట్టి అశ్రద్ధయా అదేయం ఇవ్వకూడదు. శ్రియాదేయం, శ్రియాదేయం అన్న మాటకు అర్థం ఏమిటంటే, శ్రియ అంటే ఐశ్వర్యము నీకు ఎంత ఉందో దానికి తగినట్టు అంటారు, అలా అని కాదు దాని అర్థం. శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేశారు శ్రియాదేయం అంటే లోపల పరమ సంతోషాన్ని పొందుతూ ఉండాలి. ఆ ఇచ్చేటప్పుడు అంత ఆనందం కలగాలి. ఒక ఆవుకి అరటిపండు పెట్టడం వేరు, ఆవు అరటిపండు తింటున్నప్పుడు నిలబడి చూడడం వేరు. ఆవుకి అరటిపండు ఇలా గడ్డిలో పడేశారనుకోండి, తింటుంది. అరటిపండు గడ్డిలో పడేసి నువ్వు వెళ్ళిపోవడం కాదు. శ్రియాదేయం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆవు అరటిపండు నోటితో పట్టుకుని పైకెత్తి తిన్న తర్వాత అప్పటిదాకా పచ్చిగడ్డి కదూ తింది, అది తీయటి అరటిపండు తినేటప్పటికీ దాని కళ్ళల్లో ఎంత సంతోషం కనపడుతుందో. తిని ఆ అరటిపండు తినేశాక అది గడ్డి తింటున్నట్టు మళ్ళీ అలా అలా తింటూ వెళ్ళదు, ఒక్క నిమిషం ఆగి మళ్ళీ మీ వంక చేతి వంక చూస్తుంది. మీ చేతిలో అరటిపండు లేవు, ఏదో సంచి ఉంది, అయినా అది మీ దగ్గరికి వచ్చి ఆ తట్టలో చేయి పెడుతుంది. ఎందుకని, అలాంటివి ఇంకా ఉన్నాయా నీ దగ్గర, ఇంకొక్కటి పెడతావా అని దాని మౌన భాష. అది నువ్వు అనుభవించగలగాలి, దాని సంతోషాన్ని చూడాలి. అబ్బా, ఒక ఆవు సంతోషపడేటట్టు ఈశ్వరా నన్ను అనుగ్రహించావా, ఎంత ప్రేమతోటో అవతలి భూతానికి పెట్టాలి, అంత సంతోషంతో. నువ్వు ఏది ఇస్తున్నా ఇచ్చేటప్పుడు అంత సంతోషంతో. నేను నా కొడుకు ఎక్కడో ఉన్నాడు, నేను కాకినాడలో ఉన్నాను, కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు వస్తే కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు అట్టపెట్టెలో కట్టి వాటిని మా మోహన్రావుకి ఇచ్చి ఓ బస్సులో పంపిస్తూ ఉంటాను. ఎందుకు అంటే, వాడు అక్కడి నుంచి ఫోన్ చేస్తాడు, నాన్నగారండి నాన్నగారండి కొత్తపల్లి కొబ్బరి అరటి కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు తిన్నానండి, ఎక్కడ తెచ్చారు నాన్నగారండి, అయ్యో బాబోయ్ ఎంతంత పండు ఉందండి బాబు, మా ఫ్రెండ్ అన్నాడు రెండు పళ్ళు ఇస్తే ఒరే రెండు పళ్ళు ఎక్కడ తినగలం రా అన్నాడండి, ముందు ఓ పండు తిని రెండోది కూడా తినేసి ఒరే మూడోది కూడా ఉంది ఏమిట్రా అన్నాడండి, ఎంత బాగున్నాయండి నాన్నగారండి అన్నాడు. ఇప్పుడు ఆ మాటలు వింటున్నప్పుడు నాకు ఎలా ఉంటుంది, ఓ చాలా సంతోషం రా పొంగిపోతాను, ఎందుకని ప్రేమ నా కొడుకు. నువ్వు ఎవరికి ఏది ఇస్తున్నా ఆ ఈశ్వర స్వరూపానికి ఇస్తున్నావు. ఆ పుచ్చుకునేవాడు లేని నాడు నీకు ఆ సంతోషం లేదు, ఆ పుచ్చుకునేవాడు లేని నాడు నీ దగ్గర ఉన్నదానికి అర్థం లేదు, అది నువ్వు వ్యయం చెయ్యలేవు. కాబట్టి పుచ్చుకునేవాడి రూపంలో నారాయణమూర్తి వచ్చి నించున్నాడు, ఆవు రూపంలో పరదేవత వచ్చి నించుంది. ఒరే నాకు వచ్చి నైవేద్యం పెడితే తింటున్నానో తింటలేదో చూడ నీకు కనపడలేదని బెంగెట్టుకున్నావుగా చూడున ఆనందం అని నించుంది. అమ్మా నాకు చేతి అరటిపండు తిని ఇంత సంతోషమా, అమ్మా చెప్పులేసుకు పెట్టానమ్మా అయినా ఇంత సంతోషమా, నీకు పొంగు రావాలి పెట్టేటప్పుడు. ఆ పొంగు నీకు వస్తే శ్రియాదేయం. ఆ పొంగు లేదు, ఏదో ఆ సభలకు వస్తూ ఉంటారు, నేను ఎందుకు చెప్పాలి, ఏదో అంటే మా హరిప్రసాద్ గారు కొన్ని లక్షల స్కాలర్షిప్స్ ఇస్తారు ప్రతి సంవత్సరం, ఆ సభకి నన్ను తీసుకెళ్తూ ఉంటారు ముఖ్య అతిథిగా, వెళ్ళినప్పుడు ఏదో నేను కొన్ని స్కాలర్షిప్స్ ఇస్తూ ఉంటాను. ఆ ఇచ్చేటప్పుడు నేను ఇచ్చింది కాకపోవచ్చు, ఆయన డబ్బు అది, ఆయన ట్రస్ట్ డబ్బు, కనీసం ఇచ్చేటప్పుడు నేను సంతోషంతో ఇవ్వాలి, పోయి ఇదే మహాభాగ్యం ఇవ్వగలుగుతున్నాను, నాకు ఎందుకు వచ్చిన గొడవరా అన్నట్టుగా ఇలా ఎప్పుడు ఆచి చూసుకుంటూ ఎప్పుడు వెళ్ళిపోదాం, నేను ముడిస్తే చాలా అండి అన్నాను అనుకోండి, అనవసరం వాడితే ఇప్పించుకోండి, అసలు మీరు ఒక్కటి ఒక్కర్లేదని మీరు బయలుదేరచ్చని చెప్పాలి. శ్రియాదేయం, లేకపోతే దాత పాడైపోతాడు, ఆయన సొమ్ము పతనం అవుతుంది, దానివల్ల దోషం వచ్చేస్తుంది. ఇచ్చేటప్పుడు పరమ సంతోషంతో ప్రహృష్టంగా ఇవ్వాలి, ఆనందంతో, అది శ్రియాదేయం. మీరు చూడండి,
ఓ చిన్న తీపి పదార్థాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఓ కాకి తినడానికి వచ్చింది అనుకోండి, మీరు చూడండి, మీరు పెట్టిన అది నమ్మదు, మీరు పెట్టి దాన్ని కొడతారేమో దానికి అనుమానం ముందు, అది దూరంగా వాలుతుంది, తర్వాత రెండు దూకులు దూకుతుంది, దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎగిరిపోతుంది. మీరు నవ్వుతూ నించున్నారనుకోండి, మీ భావాన్ని అది పసిగడుతుంది, నన్ను కొట్టడానికి కాదు నేను తినాలనే చూస్తున్నాడు, అప్పుడు ధైర్యం తెచ్చుకుంటుంది, తెచ్చుకుని వచ్చి ముక్కుతో ఎత్తి పట్టుకుంటుంది, పట్టుకుని తినేటప్పుడు ఆయనది ఎదురుగుండా తింటుంటే ఇంకోళ్ళు వచ్చేస్తారో లేకపోతే ఆయనే గబుక్కుని ఇదేమిటి దీనికి పెట్టేశామని మళ్ళీ భావం మారిపోతుందో, అప్పుడు బెడ్డ వేస్తాడో అని, లేకపోతే నేను దగ్గరగా కనబడ్డానని ఈయన మంచి ఆయనైనా ఇంకో ఆయన నన్ను ముట్టు పట్టుకునే ప్రయత్నం చేస్తాడో అని అది పట్టుకుని ఎగిరిపోతుంది. ఎగిరిపోయి అమ్మయ్యా ఇప్పుడు ఇంకా నన్ను ఎవ్వరూ ఏమీ చేయరని అక్కడ పెట్టుకుని ఆ మధుర పదార్థాన్ని ముక్క ముక్కలుగా విరుచుకుని తినేటప్పుడు దానికి ఏం భయం ఉండదు, అటు ఇటు కదలదు, సంతోషంగా ఆ ఏదో ఆ కాజా ముక్క విరుచుకు తింటూ ఉంటుంది. అప్పుడు మీరు అసలు అంత ప్రశాంతంగా అంత నిర్భయంగా తినాలన్న దాని తాపత్రయం పోని వెళ్ళిపోతుంది. ఏంటి అక్కడ కూర్చుని అది మీ వంక చూస్తుంది, ఒకసారి మళ్ళీ ఏమైనా పెడతాడా అక్కడ, ఏమైనా గబుక్కుని మనం వెళ్ళిపోతే పోతుందని చూసుకుంటుంది. అది అనుభవించకపోతే, అనుభవించకుండా నిర్లక్ష్యంగా కాకులు తింటాయనండి అని ఇలా పారేసి వెళ్ళిపోయాడు అనుకోండి, శ్రియాదేయం కాదు అది తైత్తరోపనిషత్తు. నువ్వు అలా పెట్టడం నేర్చుకో తప్ప నిర్లక్ష్యంగా పెట్టవద్దు. నీవు పెట్టినప్పుడు నీవు ఆనందమును పొందాలి, అంటే నువ్వు చూడాలి ఇవ్వడం, నువ్వు ఇచ్చి అవతల వారి ముఖంలో ఉన్నటువంటి సంతృప్తిని అనుభవించాలి అప్పుడు. అందుకే అన్నిటిలోకి గొప్పది ఏదో తెలుసా అండి, మీకు ఏ భూతంలోనైనా సరే ఉత్తర క్షణంలో కళ్ళల్లో ఆ ఆనందం కనపడేది ఎప్పుడంటే అన్నదానము చేత. అన్నిదానముల కన్నా అన్నదానము గొప్ప అని ఎందుకన్నారో తెలుసా, రెండు కారణములున్నాయి. ఒకటి తృప్తోస్మి అంటాడు, అంటే నేను తృప్తి చెందినాను అన్న మాట ఇక దేని ఎందు ఉండదు, చదువు ఎందు ఉండకూడదు. ఎందుకో తెలుసా, విద్య ఎందు వాంఛా పరివృద్ధియును ప్రకృతి సిద్ధగుణం. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం శ్రియాదేయం, ఇచ్చినప్పుడు నువ్వు అవతల వారి యొక్క ఆనందాన్ని సంతోషాన్ని నువ్వు అనుభవించాలి, అనుభవించడానికి పెట్టాలి. అనుభవించడానికి పెట్టడము అన్న మాటలో మీరు ఒక లక్షణం చూడండి, అన్నదానమునందు ఆ తృప్తి మీకు ప్రస్ఫుటమవుతుంది. ఎందుచేత, ఒకటి కడుపు నిండిన తరువాత అతిథి ఒక మాట అనాలి, అందుకే అలా అనడం చేత కాకపోతే అలా అనకపోతే ఒక మాట అంటారు, తన ఇంట్లో కాకుండా పరుల ఇంట భోజనం చేశాడనుకోండి ఒకసారి చేతిని ఇలా అని చేతిని ఇలా అని లేస్తారు, ఇలా ఇలా ఎందుకంటారంటే నేను రెండు రకముల తృప్తి పొందాను, ఒకటి వడ్డన ఎందు నువ్వు నాకు పరమ సంతోషంగా నేను ఏ పదార్థాన్ని మళ్ళీ అడగడానికి మొహమాట పడతానో అది నేను అడిగానా అడగలేదా అన్నది గమనించుకుని అడిగి మారు వడ్డించావు, రెండు నేను కడుపు నిండా తిన్నాను ఎంత సంతోషంగా ఉందో కాబట్టి తృప్తోస్మి అని లేవాలి. అలా అని లేస్తే దేవతలు సంతోషిస్తారు. అలా అనడం నీకు రాదు, చేతిని ఇలా ఇలా అనాలి, అంతేకాని తన విస్తరి తాను మూట కట్టుకుని వెళ్ళిపోకూడదు. తన విస్తరి తాను మూట కట్టుకుంటే ఆ ఇంటి యజమానికి శ్రద్ధ లేనివాడు అని ఫలితం వేస్తారు. విస్తరి తీయడం గొప్ప, వడ్డన చేయడం ఎంత గొప్పో విస్తరి తీయడం అంత గొప్ప, అది ఈశ్వరోచ్ఛిష్టం కింద లెక్క. రామకృష్ణ పరమహంస ఒకసారి నారాయణ సేవ జరుగుతోంది, భోజనాలు పెడుతున్నారు, పెడుతుంటే ఆయన చూశారు, చూసి ఆ విస్తరులు తీసి నీళ్లు చల్లి తడిబట్టతో తుడుస్తున్నారు. ఆయన వచ్చి ఆగండి 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 అనగండి తన గడ్డంతో తుడిచారు. తుడిస్తే అన్నారు అందరూ, అదేమిటండి మీ గడ్డంతో తుడవడం ఎందుకన్నారు. ఆయన అన్నారు, నా తల్లి కాళీమాత పరదేవత ఇన్ని నోళ్లతో తింది, నా తల్లి తిన్న ఉచ్ఛిష్టం
చేత్తో తడిబట్టతో తుడుస్తారా, నా గడ్డంతో తుడిచాను, మెత్తగా ఉండి తీయాలి అక్కడ ఉన్న ఉచ్చిష్టాన్నని. అంటే ఎంత ప్రేమో ఎంత భక్తో చూడండి. అందుకే దానికి నారాయణ సేవ అని పేరు. నారాయణ సేవ అని ఎందుకంటారంటే నారాయణ అంటే అన్ని భూతముల యందు ఆయనే ఉన్నాడు. ఆ నారాయణుడు ప్రత్యక్షంగా స్వీకరించాడు ఇన్ని నోళ్లతో. అందుకే ముందు నారాయణ సేవ చేస్తే తప్ప అసలు ఎవరికీ పెట్టరు. నారాయణ సేవ అంటే చాలామంది ఏమనుకుంటారంటే బిచ్చగాళ్ళకి పెట్టడం కాబట్టి తర్వాత పెట్టడం అనుకుంటారు. కాదు, అసలు యథార్థమునకి ఏమిటంటే ముందు యాచకులు నిలబడి ఉంటే నారాయణ సేవ పేరుతో వాళ్ళకి పెడితే తప్ప లోపల వడ్డన చేయకూడదు, దోషం అది. మీరు ఇప్పటికీ రమణాశ్రమంలో చూడండి, ముందు నారాయణ సేవకి తీసుకొచ్చి ఇస్తారు, ఇచ్చిన తర్వాత పదార్థాలు లోపలికి పెడతాయి. తప్పే ముందు అక్కడ వడ్డన చేసి ఇక్కడ పెట్టరు, మిగిలిపోయిన దాన్ని తీసుకొచ్చి. కాబట్టి ఒకటి తృప్తి, రెండు ఆత్మ శరీరము కలిసి ఉండడానికి అన్నము హేతు అవుతుంది. అన్నసూక్తం చెప్తుంది అన్నమే పరబ్రహ్మము యొక్క స్వరూపం. కాబట్టి అన్నం తిన్నాడనుకోండి, కలియుగంలో అన్నము జీవుణ్ణి శరీరాన్ని కలిపి ఉంచుతుంది, ఆత్మని శరీరాన్ని. అన్నము లేదనుకోండి ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది, అంటే శరీరము ఇక తట్టుకోలేక శోషించి పడిపోతుంది, ఆత్మ నుంచి విడిపడిపోతుంది. అప్పుడు ఆయుర్దాయం పోతుంది, పోతే అనుష్ఠానం ఇంకా చెయ్యలేడు. కాబట్టి ఇప్పుడు అతను తర్వాత ఏ పుణ్యం చేసుకుంటాడో, ఈ పూట నువ్వు అన్నం పెట్టావు, ఆ అన్నం వల్ల బలం పొందాడు, ఆ అన్నం అతని ఆయుర్దాయాన్ని అది జీర్ణమై నెత్తురుగా నీరసం రానకుండా కాపాడి మళ్ళీ మర్నాటి వరకు ఉంచిందనుకోండి, లేకపోతే 2 రోజులు ఉంచిందనుకోండి అతన్ని, ఈ 2 రోజుల్లో అతను ఏ మంచి పని చేసుకున్నా అతని జీవుడు తరించాడా లేడా? అవతలవాడు 2 రోజులు బతికాడా లేడా? అవతలవాడి ఆయుర్దాయం 2 రోజులు నువ్వు పొడిగిస్తే, నువ్వు 500 మందికి అన్నదానం చేసావనుకో, 500 × 2000 రోజుల పాటు ఆయుర్దాయాన్ని పోషావు భూతములకని గుర్తు. శరీరాన్ని ఆత్మతో కలిపి ఉంచడానికి అవకాశం ఇచ్చావని గుర్తు. అందుకే అంత శ్రద్ధతో చెయ్యాలి అన్నదానం అని చెప్పారు. అందుకే అన్నిటికన్నా గొప్పదేదో తెలుసా, అన్నం పెట్టేటప్పుడు ఇంటి యజమానురాలు పెట్టాలి. పెద్దలైన వారు ఇంటికి వస్తే పలహారానికి కానీ లేకపోతే దేవతార్చన అంటారు, వస్తే ఇంటి యజమానురాలే వడ్డిస్తుంది, ఎందుకంటే అదే మహోత్కృష్టమైన సేవ. లేదా కోడలు వడ్డిస్తుంది, విస్తరి ఇంటి యజమాని తీయాలి. నేను గర్వానికి చెప్పానని మీరు అనుకోవద్దు, నా జన్మాంతరంలో భాగ్యం కలిగి ఎప్పుడైనా ఎవరినైనా పిలిచి మా ఇంటి అన్నం పెడితే ఆ అన్నం పెట్టిన విస్తళ్ళు స్వయంగా నేనే తీసుకుంటాను. అది నా శిష్యులు కానివ్వండి, వేరొకళ్ళు కానివ్వండి, అక్కడ ఇంకొక సంబంధం ఉండదు. ఇంటి యజమానిగా అది నా కర్తవ్యం, నేను ఎత్తాలి ఆ విస్తళ్ళు, ఎత్తితేనే నా కర్తవ్యం నేను పూర్తి చేసినట్టు. విస్తరి ఎత్తాలి యజమాని. పరమేశ్వరుడు భోజనం చేసినటువంటి ఉచ్చిష్ట పాత్ర, దాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టాలి నువ్వు. కాబట్టి శ్రియాదేయం అన్న మాటకి అర్థం ఏమిటి అంటే, నువ్వు అటువంటి సంతోషంతో అంత ప్రేమతో వడ్డించావా. భోజనం పెట్టడం గొప్ప కాదు, భోజనం పెట్టేటప్పుడు అంత ప్రేమతో పెట్టావా. అయ్యా ఇంకొంచెం చక్కెర పొంగలు వేసుకోండి, కొంచెం పులిహార వేసుకోండి, ఏం పర్వాలేదు తినండి అనాలి. డాక్టర్ ఐవీ రావు గారు ఉన్నారు ఈ ఊళ్ళో, మహానుభావుడు, డైరెక్టర్ హెల్త్ ఎడ్యుకేషన్, మెడికల్ అండ్ హెల్త్ చేశారు. ఆయనంత బిజీయెస్ట్ డాక్టర్ చాలా తక్కువ మంది ఉంటారు, అంత బిజీయెస్ట్ డాక్టర్. నేను వారింటికి 2-3 పర్యాయాలు దేవతార్చనకి వెళ్ళా, వెడితే ఆయన డయాబెటిక్ పేషెంట్లు పోయినానికి వచ్చినప్పుడు ఆయన పేషెంట్లేగా, ఆయనే స్వయంగా వడ్డిస్తుంటారు. వడ్డిస్తున్నప్పుడు డాక్టర్ గారు మీకు తెలుసు కదండి నాకు అసలే షుగర్, 2 కాజా వేసేయకండి డాక్టర్ గారు అని అంటే, తినండి వాళ్ళు నేను ఇంకో మాత్రస్తాను మీకేం పర్వాలేదు, వెళ్ళేటప్పుడు వేసుకెళ్ళిపోతారు కానీ